हेलो एवरीवन, वेलकम टू एमएलटी हेल्थी ब्लॉग्स। सो बफिकोट स्मीयर प्रिपरेशन अने बीएसएमएलटी थर्ड इयर वाल की हेमटालजी उन्ट अंटे पैथालजी हेमटालजी चाप्टर उन्ट। सो फर्स्ट ऑफ ऑल स्मीयर प्रिपरेशन वे फर्स्ट बफिकोट अंटे मन की दादापू हेमटालजी टॉपिक्स अंत थर्ड इयर बीएसएमएलटी फर्स्ट इयर फिजियोलॉजी उ हेमटालजी टॉपिक्स अदी सिमिलर उन्ट मोस्टली अन्नी कूडा। इंका कोई एक्स्ट्रा इप्पुडु बफिकोट अंटे एंटी जस्ट मन की फस्ट इयर दींट्लो स्मीयर प्रिपरेशन ए विधंगा उंदी अनि अडिगारु। सो इदी मोस्टली मन की 5 मार्क्स की अट्ला कूडा रावच्चु, बिग क्वेश्चन गा अयिते अडिगे ऐसा लेवु। ब्लड कलेक्ट चेसिन तर्वात ई फ्रेश ब्लड नि मनमु यांटीकोगुलेंट वेसिन तर्वात यांटीकोगुलेंट ईडीटीए अनेदी इंका कोई यांटीकोगुलेंट्स उन्नायि हेमटालजी लो। सेम मन की बीएसएमएलटी फस्ट इयर यांटीकोगुलेंट्स नेर्चुकुन्नामो अदे इक्कड थर्ड इयर रायच्चन। सो यांटीकोगुलेंट ब्लड एम चेयालंटे ट्यूब लो तीसुकुन्न तर्वात दानी सेंट्रिफ्यूज चेयाल्सि उंटुंदी। 10 to 20 मिनट्स वरकु सेंट्रिफ्यूज चेसिनट्लयिते मन की सपरेशन अनेदी तेलुस्तुंदन्नमाट। ब्लड सेल्स अनेवि किंदकि कोंचेम एक्कुव डेंसिटी कलिगि उंटायि काबट्टि रेड ब्लड सेल्स अनेवि उंटायि डौन बॉटम कि वच्चेसि उंटायि। अप्लो मन की प्लास्मा अनेदि प्रेजेंट अयि उंटुंदि। నెక్స్ట్ ఈ ప్లాస్మాకి ఈ రెడ్ బ్లడ్ సెల్స్కి మధ్యలో మనకి ఒక వైట్ లేయర్ అనేది ఫామ్ అవుతుందన్నమాట. సో ఈ లేయర్ని మనం వైట్ బఫీ కోట్ అంటాం అన్నమాట. సో ఈ వైట్ లేయర్లో మనకి డబ్ల్యూబీసీ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్, ప్లేట్లెట్స్ ఉంటాయన్నమాట. క్వాంటిటేటివ్ బఫీ కోట్ అనేది ఎందుకు అవసరము అంటే, సో ఈ క్యూబీసీ అనేది ఎందుకు అవసరం అంటే మలేరియల్ పారాసైట్స్ లేకపోతే ఏదైనా అదర్ బ్లడ్ పారాసైట్స్ తెలుసుకోవడానికి యూస్ఫుల్ అన్నమాట. సో అదర్ బ్లడ్ పారాసైట్స్ అంటే ఫైలేరియా కావచ్చు, ట్రిపనోజోమ్స్ కావచ్చు, ఇవంతా కావచ్చు అన్నమాట. ఏదైతే మనము బ్లడ్ పారాసైట్స్ని కనుక్కోవడానికి ఈ క్యూబీసీ అనేది ముఖ్యంగా చేస్తారు. బ్లడ్ అనేది క్యూబీసీ క్యాపిలరీ ట్యూబ్లో తీసుకున్న తర్వాత, అంటే క్వాంటిటేటివ్ బఫీ కోట్ క్యాపిలరీ ట్యూబ్ అనేది ఉంటుంది. సో తీసుకున్న తర్వాత దాంట్లో కోట్ అయి ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఈడిటీఏ ట్యూబ్స్ ఏ విధంగా వస్తాయి, ఈడిటీ అనేది స్లైట్లీ ఆ ట్యూబ్లో కోటింగ్ ఉంటుంది. మనం బాగా మిక్స్ చేసిన తర్వాత అది ఏమవుతుంది, బాగా మిక్స్ అయిపోయి యాంటీకోగ్యులేటెడ్ బ్లడ్ అనేది మనము ఎటువంటి ఈడిటీఏ సొల్యూషన్ వేయకుండానే మనకి ఈ యొక్క యాంటీకోగ్యులేటెడ్ బ్లడ్ వస్తుంది కదా. సేమ్ అదేవిధంగా క్యూబీసీ క్యాపిలరీ ట్యూబ్లో మనకి అక్రిడైన్ ఆరెంజ్ అనే డై ఉంటుందన్నమాట, అది ఫ్లోరసెంట్ డై. ఇక్కడ ఫ్లోరసెంట్ అంటే ఏమంటే మనం ఆ డైతో కానీ ఏదైనా సెల్స్ అనేది మనము డ్రై కలర్ ఇచ్చినట్లయితే అది చాలా బ్రైట్గా బ్లూమింగ్గా కనిపిస్తాయి అన్నమాట మైక్రోస్కోప్లో. మిగిలిన వాటికంటే కూడా ఈ ఫ్లోరసెంట్ డై అనేది అట్లా బ్రైట్గా కనిపించడానికి అవసరపడుతుంది. ఈ బ్లడ్ అనేది క్యూబీసీ క్యాపిలరీ ట్యూబ్లో తీసుకున్న తర్వాత, సో దాన్ని ఆల్రెడీ మనకి క్యాపిలరీ ట్యూబ్లో అక్రిడైన్ డై అనేది ఫ్లోరసెంట్ డై అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది. సో ఇది బాగా మిక్స్ చేసిన తర్వాత క్యాపిలరీ ట్యూబ్లో పెట్టిన తర్వాత దానికి ఒక మైక్రో సెంట్రిఫ్యూగేషన్ ఉంటుందన్నమాట ప్రాసెస్. సో ఈ చిన్న క్యాపిలరీ ట్యూబ్ని సెంట్రిఫ్యూజ్ మళ్ళీ చేయాల్సి ఉంటుంది. ఆ విధంగా చేసినట్లయితే మనకి పార్టికల్స్ అనేవన్నీ ఒక బ్రైట్ కలర్లో మనకి మైక్రోస్కోప్లో కనిపిస్తుంది అన్నమాట. సో ఈ టెస్ట్ మనము మలేరియల్ పారాసైట్స్ని తెలుసుకోవడానికి అని చెప్పాం కదా. మోస్ట్లీ మనం మలేరియల్ పారాసైట్ అనేది థిక్స్మియర్లోనే చూడొచ్చు అనమాట. కానీ ఈ యొక్క థిక్స్మియర్ కంటే కూడా వెరీ సెన్సిటివ్ అండ్ ఖచ్చితంగా కనిపించే ఒక మెథడ్ ఏంటి అంటే ఈ క్యూబీసీ మెథడ్లో నీట్గా పారాసైట్స్ అనేవి, బ్లడ్ పారాసైట్స్ అనేవి కనిపిస్తాయి. సో బఫికోట్లో ఏమేమి ఉంటుంది అనుకున్నాం, డబ్ల్యూబీసీ సెల్స్, ప్లేట్లెట్స్ కూడా ఉంటాయి అని చెప్పుకున్నాం కాబట్టి మనకి ప్లేట్లెట్స్ యొక్క అబ్నార్మాలిటీస్ కూడా ఈ యొక్క మెథడ్లో చూడొచ్చు అనమాట. సో బఫికోట్ యొక్క స్మియర్ ప్రిపరేషన్ ఏ విధంగా ఉంటుంది, సో మైక్రోస్కోప్లో మనం చూడడానికి ముందుగా మనం ఎట్లా ప్రిపేర్ చేసుకుంటాము అని చూద్దాము. మనం ఆల్రెడీ ఒక ట్యూబ్లో బ్లడ్ అనేది కలెక్ట్ చేసుకున్న తర్వాత దాన్ని బాగా సెంట్రిఫ్యూజ్ చేసేస్తాం. 10 to 20 మినిట్స్ సెంట్రిఫ్యూజ్ చేసిన తర్వాత ప్లాస్మా పైన కింద సెల్స్, మధ్యలో ఈ వైట్ బఫీ కోట్ అనేది వస్తుంది. మనం ఏం చేయాలంటే ఒక సిరంజ్ అనేది పెద్దగా 10 ml ఉండే సిరంజ్ ఆ విధంగా తీసుకొని ఈ యొక్క నీడిల్ అనేది కూడా బాగా ఎక్కువ గోజ్ ఉండేటట్లు తీసుకొని దీంట్లో మచ్ మోర్ ప్లాస్మా అనేది పైన లేయర్లో సూపర్నెంటెన్ ఫ్లూయిడ్లో ఉంటుంది, ప్రెజెంట్ అయి ఉంటుంది కదా. సో ఆ యొక్క ప్లాస్మాని మెల్లిగా రిమూవ్ చేయాలి ఎంత వీలైతే అంత, వితౌట్ డిస్టర్బింగ్ వైట్ కోట్. వైట్ కోట్ అనేది కూడా సెల్సే కదా, సో ఈ సెల్స్ కూడా డిస్టర్బ్ కాకుండా ప్లాస్మాను మాత్రమే రిమూవ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఈ ప్లాస్మాని ఇంకొక సిరోలాజికల్ టెస్ట్కో వేరే దానికో యూస్ చేసుకోవచ్చు అనమాట, అది మళ్ళీ మనకి క్యూబీసీకి ఏం యూస్ కాదు.
సో ఇక్కడ పూర్తిగా మనం ప్లాస్మా అనేది తీసేకంత వీలు కాదు, కొద్దిగా కొంచెం మనం మిగిలి ఉంటుంది, ఒక 1 డ్రాప్ ఆర్ 2 డ్రాప్స్ అనేది వైట్ బఫీ కోట్ పైన. సో మనం ఈ బఫీ కోట్ ని డిస్టర్బ్ చేయకూడదు కాబట్టి బఫీ కోట్ కొంచెం పైన మనము పైన వరకు తీస్తాం. సో రిమైనింగ్ ఏదైతే ప్రెసెంట్ అయి ఉంటుందో కొద్దిగా ప్లాస్మా, మళ్ళీ వైట్ లేయర్ అనేది, అండ్ కొంచెం మనం తీసుకునేటప్పుడు ఆర్బీసీస్ కూడా కలిపి వచ్చేస్తాయి. సో మోస్ట్లీ మనం ఆ విధంగా తీసుకున్నట్లయితే ఎంత తీసుకోవాలంటే 0.5 ml మాత్రమే మనం సక్ చేసుకోవాలి కేర్ఫుల్గా. సో దాంట్లో ఓవరాల్గా మనకి వైట్ బఫీ కోట్ అనేది ఎక్కడ కూడా మిస్ కాకుండా మొత్తంగా మనం సిరంజ్లోకి తీసేసుకుంటాం అనమాట. సిరంజ్లోకి తీసేసుకున్న తర్వాత సిరంజ్నే మనం బాగా మిక్స్ చేయాలి. సో ఈ లేయర్, ప్లేట్లెట్స్, వైట్ బ్లడ్ సెల్స్, ప్లాస్మా, ఆర్బీసీస్ అన్నీ కూడా నీట్గా మిక్సప్ అయిపోయేలాగా సిరంజ్ని ఆ విధంగా టిల్ చేస్తామన్నమాట. సో సిరంజ్లోకి తీసుకున్న తర్వాత ఒక్కొక్క డ్రాప్ వేసి మనము గ్రీస్ ఫ్రీ స్టెరైల్ గ్లాస్ స్లైడ్ పైన వేసి మనం స్మియర్స్ అనేది 20-50 మధ్యలో ఎన్ని స్మియర్స్ వీలైతే అన్ని స్మియర్స్ చేసేసి మనము ఆ యొక్క శాంపుల్ అంతా యూజ్ చేసేసి స్మియర్స్ కావాలంటే పెట్టేసి దాన్ని మనము మైక్రోస్కోప్లో అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ఈ యొక్క మలేరియల్ పారాసైట్స్ కానీ లేకపోతే ఇంకొక ఏదైనా బ్లడ్లో పారాసైట్స్ కానీ ఇంకొకరికి ఏదైనా ట్రైనర్స్కో లేకపోతే మనలాంటి స్టూడెంట్స్కో చూపించడానికి ఆ విధంగా తీసి ఎత్తి పెడతారనమాట. ఇది 20 ఇయర్స్ వరకు ఒకవేళ సేఫ్గా ఒక బాక్స్లో పెట్టినట్లయితే అంతవరకు మనము స్టోర్ చేసుకునే అవకాశం ఉందన్నమాట. ఈ స్మియర్స్ని డిఫరెంట్ స్టెయిన్స్తో స్టెయిన్ చేసిన తర్వాత మిగిలిన శాంపుల్ని పీసీఆర్ పాలిమరైజ్ చైన్ రియాక్షన్ కోసం, అనిమల్ ఇనాక్యులేషన్ కోసం కూడా వాడుకోవచ్చు. నా వీడియోస్ మీకు ఇన్ఫర్మేటివ్గా ఉన్నాయి అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి, మీ సీనియర్స్కి, మీ జూనియర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ లవింగ్ మై ఛానల్.